అందరికి నమస్కారం. పచ్చ కామెరలో ఉన్నటువంటి వ్యక్తికి లోకం అంతా పచ్చగా కనపడినట్టు అవినీతి బురదలో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా తమ నాయకుడి పైన ఉన్నటువంటి బురదని ఏదో ఒక విధంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా పుయ్యాలని చెప్పి తెగ ఉబలాట పడిపోతా ఉన్నారు. ఈ మధ్య ఎందుకు ఈ ఉబలాటం అంటే, ఈ మధ్యనే మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు కొత్తగా ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అంటే చట్టసభల్లో ఎవరైతే కేసులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో, ఎవరిపైన అయితే కేసులు పెండింగ్ ఉన్నాయో వాళ్లపైన విచారణని త్వరితగతిన పూర్తి చేయాలని మాక్సిమం ఒక సంవత్సరంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఆ విచారణను పూర్తి చేసి వాళ్ళకి నిజంగా కూడా దోషులుగా తేలితే వారికి శిక్ష పడేలా చూడాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక ప్రక్రియ ప్రారంభించింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేయటం, దానితో జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏటూ విజయసాయి రెడ్డి గారికి వెన్నులో వణుకు మొదలైంది. ఈ ఏవన్ ఏటులు ఇద్దరు దాదాపు 12-13 కేసుల్లో, ఏవన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కేసుల్లో ఏవన్ ఏటులు, ఇంకా తర్వాత అవి కాకుండా ఇంకా అనేక కేసులు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే సుప్రీంకోర్టు విచారణ వేగవంతం చేసిందో వాళ్ళకి దడ మొదలయ్యి ఏదో రకంగా ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పైన ఏదో 27 కేసులుంటే దానిలో వారు స్టేలు తెచ్చుకున్నట్టు, కోర్టుకి ఏదో సహకరించినట్టు, కోర్టుకు సహకరించకుండా స్టేలు తెచ్చుకునేదో తప్పించుకుని తిరుగుతున్నట్టు, చేతిలో అవినీతి డబ్బుతో పెట్టుకున్నటువంటి ఒక పేపర్, ఒక ఛానల్ ఉన్నాయి కదండి, వాటిని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ బురద పత్రిక, ఈ బురద ఛానల్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులందరూ కూడా తెగ మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన కేసుల గురించి. కాబట్టే ఇవాళ వాస్తవాల్ని మీ ముందు ఉంచడం కోసం ఈ రోజున ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. నిన్నగాక మొన్న అందరు నాయకులతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన సవాలు విసురుతారు. సభ్యత సంస్కారం లేనటువంటి ఒక అజ్ఞాని తమ్మినేని సీతారాం గారు, ఆయన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేంత స్థాయి. ఆయన ఏం చెప్తారండి, ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన ఉన్నటువంటి స్టేల్ని వెకేట్ చేయించుకుని విచారణకు సహకరించాలంట. అసలు స్టేల్ ఉంటే కదా విచారణకి ఎత్తివేసుకోవడానికి, స్టేల్ ఎత్తివేసుకోవడానికి ఉంటే కదా. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు అంటే, శుక్రవారం కోర్టుకు హాజరవకుండా తప్పించుకుని తిరుగుతున్నది ఎవరో, కుంటి సాకులు చెప్పి కోర్టు బోన్లో నుంచోకుండా విచారణకు సహకరించకుండా తప్పించుకుని తిరుగుతున్నది ఎవరో లోకమంతా తెలుసు. కాబట్టి ముందు మీ నాయకుడు చెప్పండి, శుక్రవారం వచ్చి కోర్టు బోన్లో నుంచోమనండి. ఇప్పటి వరకు చెప్పిన కుంటి సాకులు చాలు. ఇలాంటి వాళ్ళని చూసే కదా సుప్రీంకోర్టు ఇప్పుడు విచారణ వేగవంతం చేసింది. సరే, అప్పుడు ఆ విషయాలు అంటే ఒకసారి మన వాస్తవాలతో ఒకసారి ఆ కేసెస్ డిస్ప్లే చేయమో సచిన్. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి అసలు కేసులన్నీ, ఎవరు దాఖలు చేశారు పిటిషన్లు, కోర్టులో ఏం జరిగిందనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. దాదాపు 27 పిటిషన్లు దాఖలైతే చంద్రబాబు నాయుడు గారి పైన, 11 పిటిషన్లని దాఖలు చేసినటువంటి వ్యక్తులు వాపస్ తీసుకున్నారు, 15 పిటిషన్లని కోర్టు డిస్మిస్ చేసింది. ఒకే ఒక పిటిషన్ కి సంబంధించి ఇప్పుడు కోర్టులో విచారణ సాగుతోంది. అంటే 27 కేసులు, 27 పిటిషన్లలో 11 విత్ డ్రా చేసుకున్నారు, 15 పిటిషన్లు కోర్టు డిస్మిస్ చేసింది, ఒక్క దాని మీద కూడా స్టే లేదు. ఒకే ఒక్క కేసుకు సంబంధించి అది కోర్టు పరిధిలో విచారణలో ఉంది. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. సో ఆ 27 పిటిషన్లు ఏంటో కనుక ఒకసారి మనం చూసినట్లయితే, ముందుగా రిట్ పిటిషన్ నంబర్ 7606, అంటే ఒక 3 పిటిషన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆయన కోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేస్తే, అవి 2 పిటిషన్లు హైకోర్టులో, ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా డిస్మిస్ చేశాయి, విచారణ అర్హత లేదు, వాస్తవాలు లేవని చెప్పి. అదేవిధంగా తర్వాత మళ్ళీ 3 పిటిషన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1999 సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పి వాళ్ళు ఆయన 3 రిట్ పిటిషన్లు 176, 276, 277, 742, 741 ఇట్లా 3 పిటిషన్లు దాఖలు చేస్తే, 3 కూడా డివిజన్ బెంచ్ డిస్మిస్ యాజ్ విత్డ్రాన్, రాజశేఖర రెడ్డి గారు వాపస్ తీసుకున్నారు కాబట్టి కోర్టు కొట్టేసింది. అదేవిధంగా ఇంకొక 6 పిటిషన్లు రాజశేఖర రెడ్డి గారు, ఇంకా 40 ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పి మళ్లీ పిటిషన్లు వాళ్లే దాఖలు చేసి మళ్లీ విత్డ్రా చేసుకున్నారు. 12-12-2000 డివిజన్ బెంచ్ డిస్మిస్ యాజ్ విత్డ్రాన్, మళ్లీ వాపస్ తీసుకున్నారు కాబట్టి. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారు మళ్లీ సిబిఐ ఎంక్వైరీ కావాలి హెరిటేజ్ ఫుడ్స్ పైన అని చెప్పి, ఇంకా ఇతర చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి సంస్థల పైన సిబిఐ ఎంక్వైరీ కావాలంటే ఆ పిటిషన్ కూడా
దానిలో వాస్తవాలు లేవని చెప్పి డివిజన్ బెంచ్ కొట్టేసింది. అదే కాకుండా స్క్రోల్ చేయమ్మ పైకి రిట్ పిటిషన్ నంబర్ 2001 127 2001 ఆఫ్ ఢిల్లీ రాజశేఖర రెడ్డి గారు ఈసారి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ కావాలని ఢిల్లీ హైకోర్టులో వేసి మళ్లీ ఆయన వాపస్ తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు డిస్మిస్డ్ ఆన్ 29/3/2001 యాజ్ ద పిటిషన్ ఇస్ విత్డ్రాన్. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు రెండు పిటిషన్లు వేశారు, రెండింటినీ కూడా వాపస్ తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి గారు వేసినటువంటి పిటిషన్ ఒకటే, ఇందాక ఏదైతే నేను ఒకటే కోర్టులో పెండింగ్ ఉందని చెప్పానో అది లక్ష్మీపార్వతి గారు వేసినటువంటి పిటిషన్ వాళ్ళ హైకోర్టులో పెండింగ్ ఉంది. వాళ్ళ విచారణకు సహకరించుకోవడానికి వాళ్ళ ఆస్తులకు సంబంధించి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు డిక్లేర్ చేయాల్సిందే ఉందండి. ప్రతి సంవత్సరం దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా స్వచ్ఛందంగా తన ఆస్తులు ప్రకటిస్తా ఉన్నారు, తన ఆస్తులు కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు కూడా. ఇంకా ఆ తర్వాత మళ్లీ స్క్రోల్ చేయమ్మ పైకి కన్నా లక్ష్మీనారాయణ గారు రెండు పిటిషన్లు వేశారు, దాన్ని కూడా కోర్టు డిస్మిస్ చేసింది. రెడ్డియా నాయక్ గారు వేసిన పిటిషన్ డిస్మిస్ చేశారు. ఆ తర్వాత మళ్లీ రెడ్డియా నాయక్ గారు సుప్రీం కోర్టులో వేస్తే అది కూడా డిస్మిస్ చేశారు. కృష్ణకుమార్ గౌడ్ గారు ముందు హైకోర్టులో వేశారు, దాన్ని డిస్మిస్ చేసింది. తర్వాత మళ్లీ సుప్రీంకోర్టుకి వెళ్తే దానిని కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఎల్ఆర్రెడ్డి గారు ఎంఆర్డీలకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దానిని 2011లోనే డిస్మిస్ చేశారు. తర్వాత పీజేఆర్ గారు సోమశేఖర కమిషన్ సంబంధించి అదేస్తే అది కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ సోమశేఖర కమిషన్ గురించి మళ్లీ ఇంకొక కేసు, అది కూడా డిస్మిస్ చేయడం జరిగింది. తర్వాత పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారు ఏసీబీ కోర్టులో ఆయన పిటిషన్ వేస్తే అది కూడా డిస్మిస్ చేశారు. ఆ తర్వాత చివరిగా మళ్లీ పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మరి ఐఎన్జీ భారత్ కి ఇచ్చినటువంటి భూములకు సంబంధించి పిటిషన్ దాఖలు చేస్తే అది కూడా పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. ఇది కాకుండా విజయమ్మ గారు రిట్ పిటిషన్ నంబర్ 289/51 of 2011 ఆవిడ ఒక పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన, విజయమ్మ గారు. దానిని కూడా విచారణ అంతా పూర్తి చేసిన తర్వాత హైకోర్టు తీర్పిచ్చింది 16/2/2012. ఆ తీర్పులో ఏమన్నారు, దెర్ ఈస్ పొలిటికల్ రైవలరీ అండ్ ద ప్రజెంట్ రిట్ పిటిషన్ ఈస్ ఫైల్డ్ యాజ్ ఎ కౌంటర్ అటాక్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్డ్ అగెన్స్ట్ ద సన్ ఆఫ్ ద పిటిషనర్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పి శంకర్ రావు కేసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైన ఏవైతే అవినీతికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారో దానికి కౌంటర్ అటాక్ గానే మీరు ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు, దీనిలో ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పి ఆ పిటిషన్ కూడా దేర్ ఫోర్ ఇన్ ఆర్ కన్సిడర్డ్ ఒపీనియన్ ద రిట్ పిటిషన్ కెనాట్ బి మెయింటైన్ యాజ్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, హెన్స్ ద రిట్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్ అని చెప్పి జస్టిస్ జి రోహిణి గారు మరి 16/2/2012 విజయమ్మ గారు దాఖలు చేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ మొత్తంగా మనకి ఏమర్థమైంది, 27 పిటిషన్లు దాఖలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి పైన, 11 పిటిషన్లు రాజశేఖర రెడ్డి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లే వాపస్ తీసుకున్నారు. 15 పిటిషన్లు కోర్టు డిస్మిస్ చేసింది. ఒకే ఒక పిటిషన్ లక్ష్మీపార్వతి గారు వేసిన ఒక పిటిషన్ మాత్రమే ఆస్తులకు సంబంధించి అది కోర్టులో విచారణలో ఉంది, దానికి పూర్తిగా సహకరిస్తూ ఉన్నాం. ఇంకా స్టేలు ఎక్కడ ఉన్నాయండి, స్టేల గురించి మాట్లాడతారు మీరు, దీనికి ఏం సమాధానం చెప్తారు, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఈ స్పీకర్ కి, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనికిమాలిన నాయకులకి, వీళ్ళందరికీ కూడా. అదేవిధంగా ఏంటో అర్థమైంది కదా, పేటీఎం బ్యాచ్ చిల్లర కోసం కక్కుర్తుపడి సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగుతూ ఉంటారు కదా, చిల్లర బ్యాచ్, ఆ పేటీఎం బ్యాచ్ చెప్తా ఉన్నా, ఈ చిల్లర కాసుల కోసం, ఈ చిల్లరకే కదా, ఇదే కదా, ఈ చిల్లర కోసమే కదా ఈ కక్కుర్తంతా, ఈ చిల్లర డబ్బుల కోసమే కదా కక్కుర్తుపడి పిచ్చి రాతలని రాస్తా ఉన్నారు. ఈ చిల్లర బ్యాచ్ కూడా నేను సవాల్ చేస్తా ఉన్నా, మీకు దమ్ముంటే ఇవాళ నేను బయట పెట్టినటువంటి ఈ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని ప్రూవ్ చేయండి. ఇదిలా ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి చిట్టా ఎలా ఉందా అని చెప్పి ఆయన గారు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ నుంచే నేను ప్రింట్అవుట్లు తీసేది, నేను తయారు చేసింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్ ఉంటుంది కదండి, దానిలో నుంచి ప్రింట్అవుట్ తీసా, తీసి చూస్తే ప్రింట్అవుట్ ప్రింట్ బటన్ నొక్కితే ఎంతకీ అవ్వట్లా, పేజీలు 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 వస్తూనే ఉన్నాయి. ఏంట్రా ఏంటి ఇది, అసలు ఏంటి ఇది ఆగట్లేదని చూస్తే, చూసారా ఇదేంటనుకున్నారు, ఇది ఇది చూస్తే ఈ లిస్టు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయ ప్యాలెస్ వరకు పరుచుకుంటూ వెళ్ళొచ్చు ఈ కేసు లిస్ట్ అంతా. ఏంటి సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత నాకు తెలిసి ప్రపంచ రికార్డు అన్నా మనం తయారు చేయొచ్చాం ఇంత బారు లిస్టు కేసుల లిస్టు. కేసు నెంబర్ 1 సంబంధించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి కేసులు, సీసీ నెంబర్ 33/2018, తర్వాత పోలీస్ స్టేషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నెంబర్ SC No. 2/2018, తర్వాత పోలీస్ స్టేషన్ నందిగామ కృష్ణా జిల్లాలో కొన్ని కేసులు, తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాదు, తర్వాత అనంతపురంలో,
ఇవన్నీ మీరు పోలీ వాళ్ళు ఆయన అఫిడవిట్ లోనే చూసుకోవచ్చు. ఎలక్షన్ అఫిడవిట్ లో ఏంటి సార్ వైసీపీ నాయకులు ఏంటిది, దీన్ని ఏమంటారు సార్? చాంతాడంత ఉంది మీ నాయకుడి పైన లిస్టు, ఇంత బారు లిస్టు పెట్టుకుని మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? ఇందాక నేను చెప్పినట్టు పరుచుకుంటూ వెళ్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయ ప్యాలెస్ అంత బారుంది ఇది. ఇంత ఘన చరిత్ర మీ మీద పెట్టుకుని మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడతారు. ముందు ఈ కేసుల సంగతి ఏంటో దానికి సమాధానం చెప్పండి సార్. సుప్రీంకోర్టు అందుకే కదా ఇటువంటి మహానుభావులకు ఉన్నటువంటి చాంతాడంత లిస్టును చూసే కదా ఇవాళ ఫాస్ట్ ట్రాక్ చేయాలి, ఇటువంటి అవినీతి పరులకి చట్టసభలో కూర్చున్న అర్హత లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళ వేగవంతం చేస్తా ఉంది కేసుల్ని. దాన్ని చూసే కదా భయపడి మీ బురదను మాకు అంటించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవాలు ఆ పిటిషన్స్ ఒకసారి చూపించమ్మా. వాస్తవాలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసు వాస్తవాల్ని ఇవాళ మీ ముందుంచాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల చట్టానుగడి ఇవాళ మీ ముందుంచాం. ఏది నిజమో దేనిలో నిజమందో మీరు ఇవాళ తేల్చండి. సవాల్ చేస్తా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి కేసులు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. స్టేలున్నాయి మీ ఇష్టానుసారం మాట్లాడితే వాస్తవాలు తెలియజేయమనుకున్నారా? కాబట్టి అందుకే ఇవాళ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ నాయకులకి ఈ పేటిఎం బ్యాచ్ చిల్లర బ్యాచ్ కి ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నా, సమాధానం చెప్పండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.